హాయ్ అండి, మా పాప కోసం మీషోలో డ్రెస్సెస్ అండ్ ఒక దండ బుక్ చేశానండి. అవి ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఒక డ్రెస్ అండి, బ్లాక్ పైన డాట్స్ వచ్చిందండి, వైట్ డాట్స్ పైన. జీన్స్ మోడల్లో ఒక షర్ట్ వచ్చిందండి, చాలా బాగుందండి. షర్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇటేమో ఇలా ఉందండి, షర్ట్ వచ్చేసి చాలా బాగుందండి. బటన్స్ వచ్చాయి, కింద ఒక థ్రెడ్ టూ థ్రెడ్స్ ఇచ్చారండి మనం ఇట్లా లాక్ చేసుకోవడానికి, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద బ్లాక్ అండి, బ్లాక్ డాట్స్ ఫ్లోర్ కుచ్చులు కుచ్చులు చాలా బాగుందండి. అలాగే ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చారండి, ఒక బటన్ ఇచ్చారు. ఇలా అడ్జస్ట్ లూజ్ అంటే లూజ్ చేసుకోవచ్చు, మనం టైట్ అంటే టైట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుందండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కానీ అలా టైట్ చేసుకోవచ్చు, చాలా బాగుందండి. కింద పైన పైన జీన్స్ అండ్ కింద బ్లాక్ డాట్స్తో చాలా బాగుందండి. మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా ఉందండి. పక్కన పిక్ యాడ్ చేద్దాం అనుకున్నా, లాస్ట్ పిక్ యాడ్ చేస్తానండి త్రీ డ్రెస్సెస్. నెక్స్ట్ డ్రెస్సెస్ వచ్చేసి ఇది సీక్వెన్స్ వర్క్లో ఫ్లోర్లో వచ్చిందండి, చాలా బాగుంది. ఇది పైన బ్లౌజ్ చాలా బాగుందండి, బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చారండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ అండ్ థ్రెడ్స్తోనే. నెక్స్ట్ ఖర్చు, లోపల ఖర్చు కూడా బాగుందండి, జిగ్జాగ్ జీవన నీట్గా ఉందండి. స్టిచ్చింగ్ మాత్రం నీట్గానే ఉందండి, థ్రెడ్స్ మాత్రం ఏం బయటికి రాకుండా నీట్గా స్టిచ్ చేశారండి. కొంచెం మా పాపకి లూజ్ ఉంది కాబట్టి ఆల్ట్రేషన్ చేయించాలండి, ఆల్ట్రేషన్ చేయించలేదు. వితౌట్ స్లీవ్లెస్ వచ్చాయండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చిందండి, హ్యాండ్స్ స్లీవ్లెస్ వచ్చేసినాయి అండి. నెక్స్ట్ స్కర్ట్ అండి, స్కర్ట్ అయితే ఎలాస్టిక్ అయితే చాలా బాగుందండి, మీకు దగ్గరలో చూపిస్తాను ఒకసారి లాగి. చాలా బాగుందండి స్కర్ట్, అది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందండి. ఎలాస్టిక్ అయితే స్ట్రాంగ్గా ఉంది, వెడల్పు ఎలాస్టిక్ వేసారండి, సన్నగా వేయలేదు, లెంతీగా వేసారు, చాలా బాగుంది. లోపల సాటిన్ వేసారండి, కాటన్ క్లాత్ అయితే వేయలేదు, కాటన్ సాటిన్కి జిగ్జాగ్ చేశారు. ఏం పోగులు ఇట్లా బయటికి రాలేదు, గుచ్చుకుంటే అన్న ప్రాబ్లం అయితే ఏం లేదండి, చాలా బాగుంది. పిల్లలైతే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ చున్ని అండి, చున్ని పింక్ మోడల్లో ఇచ్చారండి, పింక్ కలరు, ఫోర్ సైజు చిన్న లేస్ వేసారండి, కాకుండా చిన్నగా వచ్చిందండి, చున్ని మాత్రం చాలా చిన్నగా ఉందండి. డ్రెస్ వచ్చేసి ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి దండ అండి, ఆమెకు ఒకటి హాఫ్ సారీ ఉందండి, హాఫ్ సారీ మీదకి ఇప్పుడు ట్రెండీగా ఉన్నాయి కదండి, అందుకే ఒకసారి బుక్ చేద్దామని తీసుకున్నానండి. ఎల్లో అండ్ వైట్ చున్ని, హాఫ్ సారీ కలర్ చున్ని అయితే లైట్ ఎల్లో ఇష్ అండ్ రెడ్ అండి, అందుకని ఇది ప్రిపేర్ చేశానండి. ఎల్లో అయితే బాగుంటుంది కదండి. ఓకే అండి, బాయ్.